రేవంత్ రెడ్డి గారి పైన ఏదైతే దాడి జరిగిందో కోడిగుడ్లతో కావచ్చు టమాటాలతో కావచ్చు సో ఒక రాష్ట్ర అధ్యక్షుడి పైన ఈ విధంగా దాడి జరగడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇది కావాలని బీఆర్ఎస్ పని అనుకోవచ్చా ఆయన ఇప్పుడైతే వరంగల్ ఎంటర్ అయిందో యూత్ కాంగ్రెస్ ఒక అబ్బాయిని కొట్టడం అనేది జరిగింది పవన్ అనే అబ్బాయిని తర్వాత ఇప్పుడేమో ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడి పైన కోడిగుడ్లతో దాడి ఏ అంటే వరంగల్లో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయనుకోవచ్చా అండ్ ఆయన యాత్ర చూసిన తర్వాత ఇటు బీఆర్ఎస్ నాయకులకు పట్టట్లేదు అనుకోవచ్చా ఒకటి రేవంత్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఆశయా జోడో యాత్ర అయితే ఇది ఈ యాత్రకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో యాత్ర చేస్తుందా చేయదా అనే ఒక సందిగ్ధం నుంచి యాత్ర మొదలుపెట్టిన తర్వాత కొంచెం ప్రజల్లో మంచి రెస్పాన్సిబిలిటీ రావడం జరిగింది మొదట మహబాద్ పార్లమెంట్ కావచ్చు స్థాయిలో పార్లమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వరంగల్ పార్లమెంటు వాళ్ళు యాత్ర చేస్తున్న సందర్భంగా మీరు అన్నట్టు యూత్ కాంగ్రెస్ అబ్బాయి పైన దాడి జరగడము నిన్న భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కోడిగుడ్లు టమాటాలు విసిరేయడం అనేది చూస్తుంటే అంటే ఇది ఒక పథకం ప్రకారమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది సో భూపాలపల్లిలో జరిగిన సంఘటన చూస్తే నిజంగా కూడా ప్రత్యక్షంగా వారు మరి పోలీసు యంత్రాంగం వాళ్ళని నిర్వహించలేకపోయిందా ఏంటి అనేది చూస్తే మాత్రం వాళ్ళు తెచ్చుకున్న కోడుగుడ్లు టమాటలు అని కూడా స్పష్టంగా కనపడుతున్నాయి అంటే ఇది అక్కడ ఉన్న ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో అనుచరులు కావచ్చు వారందరికీ వారి సహకారంతో ఇదంతా జరిగిందని చెప్పవచ్చు కానీ దీనివల్ల ఏం ప్రయోజనము ఇప్పుడు ఒకవేళ అంతమంది జనాభాలో అంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత జనాభా వచ్చి చర్చ ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్లో మీరు ఒక పది మంది పోయి గుడ్లు టమాటాలు వేస్తే అక్కడ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహానికి గురై వాళ్ళన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు కొంతమంది రాళ్ళు విసిరేశారు కానీ మొత్తం మీద పెద్ద ఎత్తున గలాట జరిగి ఆ రాళ్ళు విసిరేయడం వల్ల పది మందికి మరి వారి గాయాల పాలయ్యి వాళ్ళు పరిస్థితి ఒకవేళ ఏమున్నది ఒక రాయి తీసుకుపోయి ఎక్కడో తగితే ఒక మనిషి చనిపోతే ఏంటి పరిస్థితి దీనికి మరి ఎవరు బాధ్యత వహించాలి అంటే గండ్ర వెంకటారెడ్డికి సంబంధించిన అనుచరులు ఉండొచ్చు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు కానీ అమాయక ప్రజలతోని ఇట్లాంటి వ్యవహారం చేయడం వల్ల మీకు మీకు నాయకులకు ఎవరికైనా ఉండొచ్చు కానీ మీరు అమాయక ప్రజలతో గుడ్లు కోడిగుడ్లు రాళ్ళు ఇట్లా ఇసిరేయడం వల్ల వాళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తే ఎవరు బాధ్యులు ఎందుకు ఈ రాజకీయాలు ఏదో వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుండో వచ్చిండు మీటింగ్ పెట్టుకుంటున్నాడు ప్రభుత్వ తప్పిదాలను మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ప్రజలు వింటారు అది నచ్చితే రేపు వాళ్ళు ఓట్లు వేస్తారు లేకుంటే వేయరు ఇంతే కదా కానీ మీరు రాళ్ళు విసి రాళ్ళు విసిపోయడం గుడ్లు ఇసుపీయడం టమాటాలు ఇసు పోల ఏం 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 సంకేతం ఇస్తున్నారు అంటే ఇది ఇప్పుడు అసలు గండ్ర వెంకటారామారెడ్డి అసలు ఆయన గెలిచిందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచేవి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి నువ్వు పిబి టీఆర్ఎస్లోకి పోయి ప్రజలను చీటింగ్ చేసినావు లిటరల్గా చీటింగ్ అంటారు ఇది దానికి మళ్ళీ ఏదో మాకు చట్టం ఉన్నది రాజ్యాంగంలో ఉన్నది రాజ్యాంగంలో ఉంటే నైతికత లేదా ప్రజలు ఓట్లేసిన అనేది నైతికత అనేది ఏం లేదా అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత మాకు రాజ్యాంగం ప్రకారం మేము నాలుగింట మేము మూడు వంతలో మేమంతా పోయినాము అని చెప్తే మీరు ఎట్లా పోయింది తెలియదా జనానికి ప్రజల్లో ప్రజలకు తెలియదా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పార్టీ మారోరు మీరు ఎప్పుడు ఎల్పి ఎప్పుడు మీరు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకొని మీరు మేమంతా మూడొంతలో పోతున్నాం అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారు ఇది తెలియదా అందరికీ ఇది మేము దీన్ని రాజ్యాంగ ప్రకారం పోయినామని చెప్పి చెప్పడం ఇది ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా వ్యవహరిస్తున్నారు నిజంగా ఆయన ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి అదే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే అదే కాంగ్రెస్ పార్టీ మీద గుడ్ల దాడి టమాటాల దాడి రాళ్ల దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు డెమోక్రసీలో ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటుంది మీటింగ్లు పెట్టుకున్న వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళు ఏం చేస్తారో ప్రజలు చెప్పుకుంటారు సో ఇది అంటే ఇది ఇది ప్రజాస్వామ్యం అయితే కరెక్ట్ కాదు అందులో గండ్ర వెంకటరామారాయుడు చేసింది మరీ తప్పు ఆయన చేసిందే ప్రజలను చీటింగ్ చేసిడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మా మారడం అనేది చీటింగ్ అది